హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రగ్యాస్ లిటిల్ హార్ట్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చేసాను అనుకుంటున్నారా? తిరుపతికి దగ్గరలో ఉన్న శిల్పారామంకి. ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ సేల్ చేస్తారు, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఇది గవర్నమెంట్ కింద రన్ అవుతూ ఉంటుంది. ఈ బోర్డు పక్కనే మనకి పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ మనం టికెట్ తీసుకున్నాకే వెహికల్ పార్క్ చేయనిస్తారు. టూ వీలర్కి వచ్చేసి మనం 20 రూపీస్ పే చేయాలి, ఫోర్ వీలర్కి 30 రూపీస్. టైమింగ్స్ వచ్చేసి 10 AM to 8:30 PM వరకు మాత్రమే. ఇక్కడ చూసారు కదా, చిన్నగా ఉన్నాయి ప్లేస్, అది వచ్చేసి టూ వీలర్ పెట్టుకోవడానికి. దీని తరువాతనే కొంచెం ముందుకెళ్తే ఫోర్ వీలర్ పార్క్ చేయడానికి పార్కింగ్ ఏరియా అయితే అలాట్ చేశారు. అలాగే ఇక్కడ మీకు ఒక నోటీస్ బోర్డు లాగా పెట్టుంది కదా, అది ఎందుకంటే ఉదయాన్నే ఇక్కడ దగ్గరలో ఉండేవాళ్ళు వాకింగ్ చేయాలనుకుంటే దానికి ఎంత పే చేయాలి, ఏ టైంలో రావాలి, ఎలా అనేసి ఆ రూల్స్ అన్నీ ఇక్కడ ఈ బోర్డులో పెట్టేశారు. చూసుకోండి ఎవరికైనా కావాలి అని అంటే. వెహికల్ పార్క్ చేయడం అయితే అయిపోయింది, ఇప్పుడు శిల్పారామంలోకి వెళ్ళిపోదాం. రండి, లేట్ ఎందుకు? చూసారు కదా, ఇదే ఎంట్రన్స్. మనకి చిన్నప్పుడు గుడిసెలు వేస్తారు కదా గడ్డితోటి, అలా వేసారు. అలాగే మంచి పికాక్ డిజైన్స్ అయితే చేశారు, వెదురు బొంగులతోటి డిజైన్ చేశారు మంచి మంచి ముగ్గులతోటి. ఇది ఎంట్రన్స్కి గేట్ దగ్గరే సైడ్స్ అన్నీ దేవుడి అవతారాలతోటి, ఒక్కొక్క అవతారం లాగా అన్నట్లు మొత్తం ఒక 10-12 స్టాచ్యూస్ లాగా డిజైన్ చేస్తున్నారు. వీటి వెనక లైట్స్ ఉంటాయి, నైట్ టైం అయితే చూడడానికి చాలా బాగుంటుంది. తిరుపతి కాబట్టి తిరుపతికి సంబంధించినట్లుగా ఇలా దేవుడి అవతారాలు ఉండేలాగా డిజైన్స్ అయితే డిజైన్ చేశారు. నైట్ టైం ఇటు వైపు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే చూడండి, వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ. అలాగే ఎంట్రన్స్లో కూడా దీపాలలాగా గేట్ కూడా మెయిన్ ఎంట్రన్స్ గేట్ లాగా చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయో, స్టాల్స్, వాటర్ ఫౌంటైన్, ఎంపీ థియేటర్, డాషింగ్ కార్, బోటింగ్, టాయ్ ట్రైన్స్, చైల్డ్ ప్లే ఏరియా, అలాగే విలేజ్ మ్యూజియం అని అన్నీ ఒక బోర్డులాగా పెట్టారు. అలాగే టికెట్ కాస్ట్ ఎంత, 4 ఇయర్స్ పైన వాళ్ళందరికీ టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు, వీడియో కెమెరా తీయాలని, అదంతా డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, చూసేసేయండి. టికెట్ తీసుకున్న తర్వాత చెక్ చేసి లోపలికి పంపించేస్తారు. ఇటు లెఫ్ట్ సైడ్లో అంతా షాపింగ్ ఏరియా అన్నట్టు, ఇది రైట్ సైడ్ వచ్చేసి వాకర్స్ కోసం అని చెప్పేసి ఎక్సర్సైజెస్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి, కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎంట్రన్స్కి ఎదురుగా గణపతి బొమ్మ ఒకటి మట్టితో చేసిన కుండ పైన పెట్టి ఉంటుంది. ఈ గణపతిది కూడా మట్టితో చేసినది, హ్యాండ్మేడ్ అన్నమాట. అన్ని పూల మొక్కల మధ్యలో దేవుణ్ణి పెట్టి చాలా బాగుంటుంది. అలాగే దీని వెనక మన ఎంట్రన్స్ అంటే పాతకాలపు ఇల్లు ఎంట్రన్స్ లాగా ఒక డిజైన్ ఉంటుంది, దాంట్లోంచి వెళ్ళడానికి లేదు, ఇటువైపు రెస్ట్ తీసుకోవడానికి కూర్చోడానికి ఒక హట్ లాగా డిజైన్ చేశారు, దాని వైపు నుంచి మనం వెళ్ళాలన్నమాట ఆ ఎంట్రన్స్లోంచి వెళ్ళడానికి. ఇప్పుడు ఎలో లేదు కాబట్టి ఇలా వెళ్ళగానే మనకి మన జాతీయ చిహ్నమైన 4 సింహాల బొమ్మ ఉంటుంది కదా, అది ఉంటుంది. దీని దగ్గరే ఏమేమి ఉంటాయో రైట్ సైడ్లో ఒక నోటీస్ బోర్డు లాగా పెట్టున్నారు, దాన్ని చూసేసి మీరు అవి ట్రై చేయాలంటే అటువైపు వెళ్ళండి. మేమైతే ఇప్పుడు ఇటువైపు వెళ్ళిపోతున్నాము. చూసారు కదా, వెళ్తూ ఉంటే ఇదేదో భలే చిన్న పెంకుటిల్లు లాగా ఉంది కదా. ఇక్కడ ఒక ట్యాప్ కూడా ఉంది, ఇక్కడ అంతా వాటర్ సప్లై చేయడానికి అంటే మొక్కలకి పెట్టడానికి. అలాగే ఈ పెంకుటిల్లులా డిజైన్ చేసి దీనికి అన్ని మంచి మంచి ముగ్గులు వేశారు కదా, చుక్కల ముగ్గులు, మెలకల ముగ్గులు అంటారు చూడండి, అవి వేసున్నారు. ఇది ఎందుకంటే మోటార్ కనెక్షన్ ఇక్కడ ఉంది, వానకి తడవకుండా ఎవరైనా అంటే టచ్ చేయకుండా ఉండడానికి సేఫ్టీ కోసం అలా పెట్టారు. అలాగే దారి మొత్తం ఇలా తుంగగడ్డి చెట్లు అను, ఇది లెమన్ గ్రాస్ చెట్టు అంటారు, మంచి స్మెల్ ఇస్తుంది, దోమలు లేకుండా చేస్తుంది, అది పెట్టారు. మంచి లెమన్ స్మెల్ వస్తూ ఉంటుంది మనకి ఆ లైన్లో వెళ్తూ ఉన్నప్పుడు. ఇలా అన్ని గుడిసెలే అండి, జమ్ముతోటి గడ్డితోటి చేసిన గుడిసెలు. ఒక్కొక్క గుడిసెని మళ్ళీ 4 భాగాలుగా డివైడ్ చేసి ఉంటుంది. అలాగే డిజైన్స్ కూడా మంచి మంచి మెలకల ముగ్గులన్నీ వేసి ఉంటారు. ఇక్కడ అయితే మామూలుగా ఒక్కొక్క స్టాల్లో కొన్ని కొన్ని ఐటమ్స్ పెట్టి సేల్ చేయాలన్నమాట, కాకపోతే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సేల్ అయితే జరగట్లేదు. అందరూ ఎవరి సొంత ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ప్రెజెంట్ ఇట్లాంటివి ఓపెన్ కూడా చేయట్లేదు కాబట్టి, అంతగా సేల్ లేదు కాబట్టి అందరూ వెళ్ళిపోయారనమాట. ఇట్లా క్లోజ్ చేసి పెట్టేశారు, ఏమన్నా కొంచెం మిగిలిపోయిన సామాన్ ఉన్నా కానీ ఇలా క్లోజ్ చేసి పెట్టేశారు. సేల్ అయితే అన్ని స్టాల్స్లో జరగట్లేదు కాబట్టి నేను అందుకని అయినా ఎందుకు వీటిని తీసానంటే, వీటి మీద చేతితో వేసిన రంగోలీ డిజైన్స్ ఉంటాయి కదా చాలా బాగున్నాయి. మీకు కూడా ఎవరైనా ఈ ఫెస్టివల్ సీజన్లో ఇలాంటి ముగ్గులు వేయాలి, ఇంట్లో ట్రై చేయాలనుకుంటే మీరు కూడా చూసి వీడియో పాజ్ చేసి చూసి ఆ డిజైన్స్ నోట్ చేసుకోండి. అందరూ ఈ చెట్ల కింద రిలాక్స్ అవుతూ ఉన్నారు. కొన్ని గుడిసెలు అయితే మొత్తం కంప్లీట్ క్లోజ్ చేసి పెట్టున్నారు. ఇక్కడ
కొంత ఏరియా అయితే అన్ని చెట్లకు వదిలేశారనమాట. అందుకే చాలా చల్లగా ఉంది, చల్ల గాలి వస్తుంది. అందరు ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ చెట్టు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అది గన్నేరు చెట్టు అనమాట. ఇది బాగా పెద్దగాను అదే ఒక గుడిసె టైప్లో ఉన్నట్లుగా గుబురుగా ఉంది. మంచి మంచిగా కాయలు చూసారా, లైట్ గ్రీన్ కలర్లో చాలా బాగుంది అనమాట. ఈ స్టాల్స్లో చూసినట్లయితే ఆ గుడిసెకి పైన ఎదురు బొంగులతోటి ఇలా క్రాస్గా డిజైన్ చేసి దాని మీద గడ్డి పేర్చి కట్టారనమాట. అందుకే ఇవి ఇంత గట్టిగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇక్కడైతే నేను రాగానే నువ్వు ఎందుకు వచ్చి డిస్టర్బ్ చేసావున్నట్లు మన డాగీస్ చూస్తున్నాయన్నమాట. ఇవి ఈ గుడిసెల దగ్గర రిలాక్స్ అవుతున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఎవరు జనాలు వచ్చి డిస్టర్బ్ చేసేది లేదు కదా. ఈ గుడిసెల వెనకనే చూసినట్లయితే ఫార్చ్యూన్ సెలెక్ట్ గ్రాండ్ రిడ్జ్ అనే పెద్ద హోటల్ ఉంది. దాని దగ్గర ఒక జెయింట్ వీల్ ఉంది. ప్రస్తుతానికైతే ఎక్కువ మంది లేరు కాబట్టి ఇది రన్ చేయట్లేదు అనమాట, అంటే దాన్ని ఆన్ చేయలేదు. మీరు ఎక్కువ మంది వెళ్తే అడిగితే ఏమన్నా స్టార్ట్ చేస్తారేమో. చూడండి, ఎగ్జాక్ట్లీ రిడ్జ్ హోటల్ వెనక వైపునే ఉంటుంది, చాలా పెద్దది. కాబట్టి ట్రై చేయండి, ఆకాశంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనమాట. అంత పైకి వెళ్ళి ఆకాశాన్ని టచ్ చేసామా అన్నట్టు అనిపిస్తుంది అది. అలాగే దాని పక్కన చూసినట్లయితే పిల్లలకి సంబంధించి అంటే జారుడు బల్ల టైప్ అని కూడా చెప్పలేము. అది ఏంటంటే ఇక్కడ నుంచి ఎక్కాము అని అంటే ఒక పురుగు లాంటి డిజైన్ ఉంటుంది, దాన్ని ఏదో అంటారు పిల్లలు, నాకైతే దాని పేరు గుర్తు రావట్లేదు. దాని లోపల నుంచి పాకుంటా వెళ్ళాలన్నమాట. ఇది ఓన్లీ కిడ్స్కి మాత్రమే, పెద్దవాళ్ళకి కాదు. అక్కడే టికెట్ కౌంటర్ లాగా చిన్నది ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకుంటే ఎలో చేస్తారనమాట. అలాగే ఇక్కడ ఇది చిన్న చిన్న కార్స్ ఉంటాయి కదా పిల్లలవి, అలా అన్ని కార్స్ ఒక రౌండ్ దాని మీద పెట్టున్నారు. వీళ్ళు ఆన్ చేయకనే అది రొటేట్ అవుతూ ఉంటుంది పిల్లల కోసం. చిన్న చిన్న పిల్లలు వస్తారు కదా, వాళ్ళు అన్నీ ట్రై చేయలేరు కదా పెద్ద పెద్దవి జెయింట్ వీల్స్ అంటే, వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ కార్స్ లాంటివి పెట్టారు. కాబట్టి ప్రజెంట్ వర్షం పడి చూసారు కదా నేలంతా ఎంత ఇదైపోయిందో. అలాగే దీని వెనక హెలికాప్టర్, ఏరోప్లేన్, జీప్, బైక్ అలా చిన్న చిన్నవి కూడా డిజైన్ చేస్తున్నారు. చెప్పాను కదా ఇవి చిన్న పిల్లల కోసం అనమాట, వాళ్ళు మరీ స్పీడ్గా వెళ్తే భయపడతారు కదా, అందుకని వాళ్ళ కోసం ఇలా స్లోగా తిరిగేవి కూడా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళ సెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది వాటర్ బెలూన్, అంటే ఇది వాటర్లో తేలే బెలూన్ అనమాట. ఒక పెద్ద బెలూన్ని వాటర్లో వేస్తే ఎలా రోల్ అవుతుందో అలాగా. ఇదైతే అతను లాగడండి, అతను ఓన్లీ డైరెక్షన్ మాత్రమే చేంజ్ చేస్తారు, లేదంటే పిల్లలు ఏదైనా కంట్రోల్ చేయలేకపోతే హోల్డ్ చేయడానికి అలా ఇచ్చారు. మనం మూవ్ అవుతూ ఉంటే అది రోల్ అవుతూ ఉంటుంది. అక్క అంతే అంతే తమ్ముడా, మెక్కి బాగా హ్యాండిల్ చేస్తుంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి, పడుతూ లేస్తూ దుమ్ముకుతూ దాంట్లో చాలా బాగా హ్యాండిల్ కూడా చేశారు వాళ్ళు దీన్ని. నేను ఇది హైదరాబాద్ శిల్పారామంలో చూశాను, అప్పుడు ట్రై చేద్దామంటే కుదరలేదు కాబట్టి నేను కూడా తప్పకుండా ట్రై చేశాను. కాకపోతే మనం కొంచెం స్పీడ్గా కన్నా మూవ్ చేసామనుకోండి అది ఇంకా స్పీడ్గా రోల్ అవుతుంది వాటర్లో. బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టమైందనమాట. ఎప్పుడైపోతుందిరా బాబు అనుకున్నాను నేను దీన్ని. కాకపోతే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది, ఒక్కసారైనా ట్రై చేయాలి జీవితంలో ఇలాంటివి.
నెక్స్ట్ వచ్చేసి టాయ్ కార్ అన్నమాట. ఇందాక మనకి వాటర్ బెలూన్ ట్రై చేస్తున్నప్పుడు బాగా పెద్దగా సౌండ్ వినపడుతుంది కదా, అది దీందే అన్నమాట. ఇక్కడ ఇది మూవ్ అవుతున్నప్పుడు అంటే టాయ్ కార్స్ నడుపుతున్నప్పుడు సౌండ్ మ్యూజిక్ పెడతారు బాగా. అలాగే ఇవి మూవ్ అవుతున్నప్పుడు కింద కొంచెం స్పార్క్ లాంటివి వస్తూ ఉంటుంది, అంటే చుట్టూ ఏదో సంథింగ్ అంటే ఎలక్ట్రికల్ కరెంట్ లాంటిది ఉంటుంది అని అంటున్నారు. అంటే అది మనల్ని ఏమీ చేయదు, దానివలన ఇది మూవ్ అవుతున్నప్పుడు స్పార్క్స్ లాంటివి వస్తూ ఉంటాయంట. అవి మనకు కనపడి కూడా కనపడట్లేదు, ఎప్పుడో ఒకసారి సడన్గా లైట్గా కనిపిస్తుంది. అలా అని చెప్పేసి ఇది డేంజర్ కాదు, సేఫే అన్నమాట. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జస్ట్ స్టీరింగ్ మూవ్ చేసుకోవడమే, ఏమీ ఉండదు. చూసారు కదా వీళ్ళు ఒకరినొకరు కొట్టేసుకుని కావాలని పాపం అక్కడ ఉన్న అతన్ని బాగా ఇబ్బంది పెడుతున్నారనమాట. వాళ్ళు ఇలా ఒక గుంపులా తయారు చేయడం, అతను వెళ్ళిపోయి దాన్ని టర్న్ చేయడమో మూవ్ చేయడమో చేయాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళకి నడపడం రాక అలా చేయట్లేదు, కావాలని చెప్పి చేస్తూ ఉంటారు. ఒకరి పోయి ఒకరిని గుద్దుతారు, వాళ్ళని ఇంకొకరు వచ్చి గుద్దుతారు, ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పాప అయితే వీళ్ళెవరు నన్ను గుద్దకూడదు అని చెప్పేసి దూరంగా వెళ్తున్నా కానీ కావాలని చెప్పేసి వచ్చి వీళ్ళు గుద్దేస్తూ ఉన్నారన్నమాట. ఇంకా గుద్దింది ఎవరు అనుకుంటున్నారా? నేనే కావాలని గుద్దుతూ ఉంటాను, ఎందుకంటే అందరు నన్ను గుద్దుతున్నారు, నేను ఎవరిని గుద్దట్లా. ఇంకా మా అన్నం కూడా గుద్దు పడేసా, అందరూ వినే గుద్దుతున్నారంట అక్కడ. అందుకని చెప్పేసి వాడు మా పాపని కావాలని టార్గెట్ చేశాడు. అంటే వీడి అన్న రోహన్ నా ఫ్రెండ్ అవుతాడు, నా ఏజే, ఎప్పుడు నన్ను వచ్చి గుద్దుతానే ఉన్నాడు, ఇందుకే నేను కార్నర్స్ వెళ్ళడం మొదలుపెట్టాను. ఇంకా నన్ను గుద్దినప్పుడల్లా నాకు హయ్యర్ స్పీడ్ బూస్ట్ వస్తుంది, కానీ ఇంజన్ ఆగిపోయినట్లు అయిపోయింది. సో వీడు ఎంత ట్రై చేయాలనుకున్నా దాన్ని మూవ్ చేయలేకపోతున్నారు అనమాట. అంటే కొంతవరకు రొటేట్ అవుతుంది స్టీరింగ్, తర్వాత ఉల్టా తిప్పాలన్నమాట. చూస్తారు కదా ఏమీ ఉండదు దాంట్లో, ఓన్లీ స్టీరింగే ఉంటుంది, దానికి క్లచ్ బ్రేక్ అలాంటివి ఏమీ ఉండవు అన్నమాట, జస్ట్ మూవ్ చేయడం అంతే. ఇంకా యాక్సిలరేటర్ కూడా ఉంది, బ్రేక్స్ లేవు. బ్రేక్ లేదంటే యాక్సిలరేటర్ ఉందంటండి. ఇక్కడ ఇది వచ్చేసి విలేజ్ మ్యూజియం అన్నమాట. అంటే విలేజ్లో జరిగే చేతి వృత్తులు, కంసలి అంటే, కంసలి అంటే బంగారం తయారు చేసేవాళ్ళు, అలాగే మన హెయిర్ కట్ చేసే హెయిర్ సెలూన్ని ఒకప్పుడు మంగలి అంటారు, బార్బర్. అలాగే కుండలు, వంట సామాగ్రి, ఒకప్పుడైతే కుండలే కదా చేసేది, వాళ్ళని కమ్మరి అని అంటారు, పోటరీ. మా ఈవీఎస్ బుక్లో కూడా ఉండేది. నెక్స్ట్ వచ్చేసి బట్టలు ఉతికే వాళ్ళు, ఒకప్పుడు వాషింగ్ మిషన్ లేదు విడిగా ఉతుకుతారు కదా, వాళ్ళని చాకలి అంటారు. ఇక్కడ ఈ స్టాచ్యూస్ని టచ్ చేయొద్దు అని చెప్పేసి బోర్డు కూడా పెట్టారు, ఒక రాడ్ లాగా డిజైన్ చేస్తున్నారు దూరంగా ఉండడానికి, ఒక వేలాగా క్యూలాగా. అలాగే ఒడ్లు బాగు చేయడం కూడా చూపించారు, ఒకప్పుడు మిల్స్ ఉండేవి కాదు ఇలా దంచే ఒడ్లు తయారు చేసుకునేవాళ్ళు. ఇది వచ్చేసి సంత అన్నమాట, గ్రామంలో సంత జరిగేది కదా, కూరగాయలన్నీ తెచ్చి అమ్మేవాళ్ళు. ఒకప్పుడు వాడే తక్కెడ అన్నమాట అది, అంటే ఇప్పుడు మనం బ్యాలెన్స్ అంటాం కదా వెయిట్ మిషన్, అవి ఇలా వెయిట్ కొలవడానికి వాడతారన్నమాట. ఇప్పుడు ఇలాంటివి ఎంతమంది చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అలాంటి తక్కెడ అనేది వాడు గుర్తుందా మర్చిపోయారా, ఎంతమంది చూసారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి జాతకం చెప్పడం అన్నమాట, సోది చెప్పుట అంటారు. ఒకప్పుడు ఇల్లు తిరుగుతూ సోది చెప్తామమ్మా సోది అంటూ వస్తూ ఉంటారు కదా, వాళ్ళు సోదే చెప్తారు. అలా ఒక సీన్ని కూడా ఇక్కడ డిజైన్ చేస్తున్నారు. అలాగే చిన్నప్పుడు పిల్లలు అష్టాచెమ్మ అనే గేమ్ ఆడుకుంటారు, అది ఒక ఇంటి ముందు పిల్లలు ఇట్లా ఉండి ఆడుతున్నట్లు కూడా ఉంది. అలాగే ఇక్కడే ఒక చెట్టుకి ఉయ్యల్ లాంటిది టైర్తో డిజైన్ చేస్తున్నారు, బాగుంటుంది కానీ మరీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కకండి, ఎందుకంటే ఆ చెట్టు కొమ్మ అనేది పుచ్చిపోయిందన్నమాట. దీని ఎదురుగా ఈత చెట్లని అన్నిటినీ కలుపుతూ ఒక అరుగు లాంటిది డిజైన్ చేశారు, కూర్చొని రిలాక్స్ అవ్వడానికి చల్లగాలిని ఆస్వాదిస్తూ. ఈ అరుగు పక్కనే ఒక శిల్పం అయితే ఉంది, చాలా బాగుంది. ఒక లేడీ చేత్తో ఒకటి ఏదో పట్టుకున్నట్టు, అలాగే హెయిర్ మొత్తం మంచి మంచి పూలతోటి డిజైన్ చేసినట్టు, కలువ పూలతోటి చాలా బాగుందన్నమాట, నైస్ హెయిర్ స్టైల్ అన్నమాట. అలాగే ఇక్కడ మనకి చైల్డ్ ప్లే జోన్ బోటింగ్కి, ఫుడ్ కోర్ట్కి, విలేజ్ మ్యూజియంకి వే అటు అన్నమాట, రైట్ సైడ్ వెళ్ళాలి. దీని దగ్గర మనకి కార్లు బైకుల్లో మిగిలిపోయిన పార్ట్స్ స్క్రాప్ కింద వస్తాయి కదా, వాటితోటి డిఫరెంట్గా డిజైన్ చేశారు,
దేవుడి విగ్రహాలలాగా. ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు మనం. హనుమాన్, ఇది వచ్చేసి హనుమాన్. జై శ్రీ హనుమాన్. ఇది లంబోదరుడు. చూసారు కదా మెల్లో చైన్స్ కూడా భలే డిఫరెంట్గా డిజైన్ చేశారు. నెక్స్ట్ మన తిరుపతి బాలాజీ. నైస్ డిజైన్ కదా, చాలా బాగుంది. ఏ ఇది బాలాజీ కాదు, రాములు వారు. ఇది బాలాజీ. ఇంకా నాకు బాలాజీ అన్నగా నాకు మూవీ గుర్తొచ్చింది, హౌస్ఫుల్ 4లో బాలా 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 అని ఒక సాంగ్ ఉంటుంది. ఇది అది కాదు నాన్న, మన తిరుమల తిరుపతి బాలాజీ మూడు నామాలు పెట్టుకుని ఉంటారు ఇక్కడ నుదుటి దగ్గర. అది చాలా బాగా డిజైన్ చేశారు. అన్ని నామాలు కూడా డిజైన్ చేశారు చూడండి, వీళ్ళతోటి నామాలు ఇలా డిజైన్ చేశారు. ఇది కూడా మన తిరుపతి బాలాజీనా అవునా కాదా తెలియట్లేదే నారా. ఇది అమ్మవారి అవతారం అని అనుకుంటున్నాను నేనైతే. మీరేమనుకుంటున్నారు? ఇది విష్ణుమూర్తి. ఇవన్నీ నాకు తెలియట్లేదండి, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. ఇది వచ్చేసి గుర్రం నంది కాదు నాని, ఆవు. ఆవు దేవుడికి వెంకటేశ్వర స్వామికి పాలిస్తూ ఉంటుంది, పుట్టులో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఆ పిక్చర్ అన్నమాట. ఇవి వచ్చేసి ఇది అంటే భూమిని ఇట్లా వెత్తుతారు కదా దేవుడి ఒక అవతారము, వరాహ అవతారము అది. ఇది వచ్చేసి కింద ఫిష్ లాగా ఉంది. ఇది జస్ట్ ఒక తామర పూల చెట్ల డిజైన్ అన్నమాట. ఇది పరశురాముడా ఏమో చెట్లు తెలియదు, కింద నేమ్ ప్లేట్స్ పెట్టుంటే బాగుండేది. ఇది మన తిరుపతి బాలాజీ నామాలు మొత్తం ఒక దాంట్లో వచ్చినట్టు డిజైన్ చేశారు. అక్కడే ఒక టైర్ తోటి ఇట్లా ఊగడానికి డిజైన్ చేశారు, సన్నగా ఉంటే ఈజీగా పట్టేస్తారు దాంట్లో. ఒకసారి నేను దాంట్లో ఇరుక్కున్నా, మా పాప అయితే ఇరుక్కుపోయింది. ఇవి ఏంటి అనుకుంటున్నారా, నేను డాటర్స్ డే కదా అందుకని మా పాప కోసం తీసుకొచ్చాను. ఇవి ఎలా ఆడుకుంటారు అంటే చూసారు కదా రౌండ్ది దోశలు వేసుకోవడానికి దోశ పెనం లాగా, అంటే ఇన్స్టెంట్గా పిండి రుబ్బుకొని ఇన్స్టెంట్ దోశ మిక్స్ అని వస్తుంది కదా అలా అనమాట, దాని మీద వేసుకోవచ్చు. ఒక సైడ్ నునుపుగా ఉంటుంది, ఇది గంధం తీసే రాయి. అవి వచ్చేసి రోల్ అనమాట, రుబ్బండి వేసేసేయండి దోశ, అంతే ఈజీ ఇన్స్టెంట్. వాటర్ లేదు, దంచేది మసాలా దంచుకోవడానికి. ప్రస్తుతానికి మసాలా దోశ ఇది పిండి, రుబ్బాలి అది తీసుకురాలేదు నేను చెప్పాను. నార్మల్ మసాలా దోశ ఇది పిండి, దీంట్లోంచి దీంట్లో దోశ పోసేది, దీంట్లో మసాలా వేసేది. ఎంత కావాలంటే దోశ రెడీ, ఎవరికి కావాలి. ఇప్పుడు మీరు చపాతీ చేయాలనుకుంటే దాన్ని ఉల్టా తిప్పేసేయండి, పత్రంతో ఇలా అనేసేయండి, చపాతీ రెడీ అనమాట. డాటర్స్ డే గిఫ్ట్గా మా పాపకి నేను ఇది మినీ కిచెన్ సెట్ కింద గిఫ్ట్ ఇచ్చాను. ఇప్పుడైతే మనం చూడబోతున్నాం కృష్ణ, యా లిటిల్ కృష్ణ యొక్క అవతారాలు అనమాట. ఇది కృష్ణుడు జననం అప్పుడుదండి, దేవకి సుతుడు అంటాడు. అంటే దేవకి జన్మించిన తర్వాత మళ్ళీ యశోద దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. యశోదనే కృష్ణుడిని పెంచడం జరిగిందనమాట ఆ పిక్చర్ అనమాట. ఇలా కృష్ణుడిని గురించి చూపించారు. కృష్ణుని యొక్క బాల్యము ఆలన పాలన మొత్తం చూసింది యశోదనే అనమాట. ఇలా యశోదతో ఆడుకుంటున్నప్పుడు బాల్యంలో ఉన్న కృష్ణుడి పిక్చర్ అయితే ఇక్కడ చూపించారు. ఇది నవనీత కృష్ణ, అంటే నవనీతం అంటే వెన్నముద్ద అనుకుంటాను. కృష్ణుడు చిన్నప్పుడు బాగా ఎక్కువగా ఎన్న తినేవాడు కదా అదనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి కృష్ణుడు బాగా అడ్వెంచరస్ అనమాట. అంటే ఒక పాము వచ్చేసి నీళ్లు తాగడానికి వచ్చిన గోవుల్ని తింటున్నప్పుడు ఆ గోవుల్ని కాపాడడానికి కృష్ణుడు ఆ పాముతో ఫైట్ చేస్తాడు ఆ సీన్ అనమాట. అది ఇలా పిక్చర్ అనేది పెట్టారు. ఇలా విగ్రహాలు అన్నీ డిజైన్ చేస్తున్నారు. చిన్నప్పుడు కృష్ణుడు కొంచెం పెద్దయిన తర్వాత గోవుల్ని కాసేవాడు. ఇలా ఫ్లూట్ వాయిస్తూ, అంటే కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తుంటే గోవులు ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉంటూ ఉండేవన్నమాట, కాబట్టి కృష్ణుడిని గోవిందుడు అంటారు. ఆ పిక్చర్ కూడా, అంటే పిక్చర్ కాదు విగ్రహం కూడా ఇక్కడ ఇలా పెట్టారు. తర్వాత ఏమొస్తుందబ్బా,
ఇక్కడ కూర్చోడానికి మనకి చైర్స్ లాగా అంటే బెంచ్లు కూడా రెడీ చేసి పెట్టినారు. ఇది కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తుతాడు కదా, బాగా వర్షం ఇలా వచ్చినప్పుడు అందరినీ కాపాడడానికి గోవర్ధన గిరి అనే కొండని ఎత్తి చిటికెన్ వేల మీద నిలబెట్టారు అంటారు కదా, ఆ పిక్చర్ అది. ఇప్పుడు మన కృష్ణుడు కొంచెం పెరిగి పెద్ద అయిపోయాడు కదా, అందుకే చిటికెన్ వేల మీద నిలబెట్టేశాడు అన్నమాట. పెద్దయిన తర్వాత కృష్ణుడు వేణుగానం అని అంటే ఫ్లూట్ని బాగా వాయిస్తారు అంటే, అంటే ఫ్లూట్ వాయించడం చాలా బాగా వచ్చన్నమాట. అది ఎంత బాగా అంటే గోపికలని అందరినీ ఆకర్షించేంతగా వచ్చన్నమాట. చూసారు కదా, గోపికలందరూ కృష్ణుని చుట్టూ తిరుగుతూ ఉంటారు. కృష్ణుడు తన వేణుగానంతో మంత్రముగ్ధుల్ని చేసేసేవారు అంటారు చిన్నప్పుడు, అంటే పెద్దయిన తర్వాత, చిన్నప్పుడు కాదు కొంచెం పెరిగి పెద్దయిన తర్వాత. అందుకే చాలామంది గోపికలు ఉంటారు కృష్ణునికి అని అంటారు. ఇలా గోపికలతో ఉన్న పిక్చర్స్ అన్నీ ఇక్కడ పెట్టారనమాట. అంటే పిక్చర్స్ అంటే పిక్చర్స్ కాదని గుర్తుపెట్టుకోండి, నేను పిక్చర్ అని చెప్పినప్పుడల్లా అది విగ్రహాలు లేదంటే స్కల్ప్చ్ ఏంటో బ్యాలెన్స్ ఏమో గుర్తు రావట్లేదు, వదిలేసేయండి. ఇది వచ్చేసి ఇది శేషశయన అంటే విష్ణుమూర్తిది కదా, అంటే కృష్ణుడు అన్నా విష్ణు అన్నా ఒకటే అవతారాలన్న మరి ఏమో తెలియదు. ఇక్కడైతే ఇది ఇది కూడా పెట్టారు. ఇది వచ్చేసి గోపాలకృష్ణ, గోవుల్ని కాస్తున్న గోపాలకృష్ణ అనేసి ఫైనల్లీ ఎండ్ చేసేసారన్నమాట. ఇక్కడ కూర్చోడానికి టేబుల్స్ లాగా అంటే బెంచెస్ లాగా అరేంజ్ చేశారు, ఆడుకోవడానికి చాలా బాగుంది. అలాగే పక్కన ఇది పాప్కార్న్ మిషన్, అలాగే మనం ఎంతో ఇష్టంగా తినే షుగర్ క్యాండీ పీచు మిఠాయి అన్నమాట. ఇక్కడ మధ్యలో ఆకలిస్తే తినడానికి మనకి పీచు మిఠాయి కూడా దొరుకుతుంది. చూసారు కదా, పీచు మిఠాయి ఎలా చేస్తారు అనే డౌట్ ఉంటే ఈ వీడియో చూసేయండి, మీకు క్లియర్ అయిపోతుంది. అక్కడ అతను చాలా మంచి అతను అంటుంది, అందరూ ట్రై చేస్తామంటే ట్రై కూడా చేయనిస్తున్నాడు. మన ఓన్గా మన పీచు మిఠాయిని మనమే తయారు చేసుకోవచ్చు. మా పిల్లలు మా వారు అందరూ ట్రై చేశారన్నమాట. చూసారు కదా, దాంట్లో కొంచెం షుగర్ వేస్తే ఇలా మొత్తం పీచులాగా వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఆ మోటార్ తిరుగుతూ ఉంటుంది కదా, గ్రైండింగ్ చేసేది అన్నమాట. గ్రైండ్ చేస్తూ పర్టికులర్ టెంపరేచర్లో అది పాకులాగా తయారయ్యి సన్న తీగలా వస్తుంది. మనకైతే అంత పర్ఫెక్ట్గా తీయడం రాకపోవచ్చు, వాళ్ళకంటే బాగా వస్తుంది. ఏం లేదు, అది తిరుగుతూ ఉంటుంది, దాని చుట్టూ పుల్లని తిప్పాలన్నమాట. చెప్పినంత ఈజీ కాదు తీయడం అయితే. కాబట్టి మీరు కావాలంటే ట్రై చేయండి శిల్పారామం వెళ్ళినప్పుడు. జస్ట్ చూసారు కదా, మధ్యలో మోటార్ ఉంటుంది, దానిపైన ఇది ఓన్లీ జస్ట్ గిన్నె కావాలని పెట్టారు చుట్టూ అటు ఇటు పోకుండా ఉండడానికి, అది కింద పడిపోకుండా ఆ షుగర్ క్యాండీ. మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఇది. నెక్స్ట్ మనం వెళ్ళబోతున్నాం కొలంబస్. ఈ ట్రిప్ అయితే స్టార్ట్ అయినప్పుడు ఏమీ అనిపించదు, కొంచెం స్లోగా స్టార్ట్ అయిన స్టార్ట్ అయింది కానీ కొలంబస్ కొలంబస్ దాకా పంపించేస్తుంది అన్నట్టు ఉంటుంది. స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటుంది చూడండి, కొంచెం కొంచెంగా స్పీడ్గా అలా మూవ్ అవుతూ వెళ్తూ ఉన్నప్పుడైతే వెన్నులో ఒక వణుకు పుడుతుంది అన్నమాట. వెళ్ళాను కానీ మధ్యలో నాకు కూడా భయం వేసింది. దానికి తోడు పాపం పక్కన అక్క వాళ్ళ బాబున్నాడు, వాడు నేను అనుకున్నాడు వాడు ఇంకా డేర్గా ఉంటాడు భయపడ్డు అని, మా పిల్లలు భయపడి ఏడ్ చేస్తారేమో అనుకుంటే వాడు భయం వేసి నా చెయ్యిని గట్టిగా పట్టేసుకున్నాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు, నాకు కూడా లోపలైతే చాలా భయం వేసింది. తనైతే ఇంకా మొదలెట్టేశాడు గణపతి బప్ప మోరియా అనుకుంటా. మీకేమనిపించింది? నేనైతే అక్కడ అస్సలు భయపడలేదు, ఎందుకంటే భయపడదాం అనుకున్నాను, దానికి ఎందుకో చెప్పు చక్కలకి వస్తున్నాను నవ్వాను. నేనైతే చాలా దారుణంగా అరిచాను. ఇంకా మా డాడీ అయితే ఆ పండ్ర బాబాయ్ అని అరుస్తున్నాడు, ఎలా మూవీ సీన్ లాగా. సో అలా మాకు ఆపోజిట్లో కొంతమంది కూర్చున్నారు, వాళ్ళు కూడా ఆ పండ్ర బాబోయ్ అంటూ అరుస్తూ ఉన్నారన్నమాట.
నేనైతే కళ్ళు కొరు తెరవలేదండి. కళ్ళు తెరిస్తే అది మూవ్ అయ్యే స్పీడ్కి మొత్తం ప్రపంచం అంతా ఊగిపోతుంది అన్నట్లు అనిపించింది. కళ్ళు మూసుకొని ఆ గాల్లో ఉయ్యలు ఊగుతున్నట్లుగా ఎంజాయ్ చేశాను. ట్రిప్ అయితే చాలా బాగుంది. అక్కడ దగ్గర చెట్టు కూడా గుద్దుకుంటుంది. ఆ చెట్టును కూడా తగులుతుందంటే నేను కళ్ళు మూసుకున్నాను కదా, నాకేం తెలియలేదు. ఇది వచ్చేసి బ్రేక్ డ్యాన్స్. అంటే ఏముండదు, మధ్యలో ఒక బొమ్మ ఉంటుంది, దాని చుట్టూ మనం బ్రేక్ డ్యాన్స్ వేయాలన్నమాట. మనం వేయాల్సిన పని లేదు, అది స్పీడ్గా రొటేట్ అవుతే మన చేత బ్రేక్ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఇదైతే మేము ట్రై చేయలేదండి. ఆల్రెడీ కొలంబస్ ఎక్కి భూమి గుండ్రంగా తిరుగుతుంది, ఇది ఎక్కితే ఇంకా అసలు ఏమైపోతుందో అనేసి ఇది అయితే ట్రై చేయలేదన్నమాట. పిల్లలైతే ఇది కూడా ట్రై చేయాలని, కాకపోతే వాళ్ళు నచ్చిన పంపించడం కరెక్ట్ కాదు కదా, అందుకని చెప్పేసి నెక్స్ట్ టైం ఎక్కుదామనేసి పోస్ట్పోన్ చేసేసాము. ఇంతకీ ఇది ఎక్కిన వాళ్ళ రియాక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం, వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ మాటల్లోనే. అదనమాట రియాక్షన్. ఇప్పుడు గడ్డి మేస్తున్న గుర్రాన్ని చూస్తున్నాం మనం. దీని హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఒక సైడ్ ప్లెయిన్గా ఇంకో సైడ్ కర్లీ కర్లీ హెయిర్గా. గుర్రం గడ్డి మేయడం వలన మనం గుర్రాన్ని రైడ్ చేయలేకపోతున్నాం ఇప్పుడు. అందుకని చెప్పేసి మేము ఇక్కడ రైట్ సైడ్లో పిల్లలు ఆడుకోవడానికి ఒకటి ఉంది, ఎంట్రన్స్ లాగా జారుడు బల్ల ఉయ్యాలన్నీ చూసారు కదా, చెక్కతో డిజైన్ చేశారు. దానిపైన పులి బొమ్మ కూడా పెట్టారు, చెట్టుకి ఇలా బెలూన్స్ లాగా డిజైన్ చేశారు. ఐ లవ్ శిల్పారామం ఎట్ ద రేట్ ఆఫ్ తిరుపతి. ఇక్కడ వచ్చేసి బోటింగ్ అన్నమాట, ఒక చెరువులాగా ఉంటుంది, దాంట్లో బోటింగ్ చేయడానికి చిన్న చిన్న బోట్స్ ఉంటాయి. పడవ షికారు వచ్చేసి 30 రూపాయలు మాత్రమే. మధ్యలో పార్క్ ఉంటుంది, ఇలా వంతెన దాటి వెళ్ళాలి, కాకపోతే ప్రస్తుతానికి వంతెన క్లోజ్. ఇక్కడ బరుగులు కూడా అమ్ముతారు, లోపల ఉన్న ఫిషెస్ వేయడానికి ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట. టికెట్ తీసుకున్నాకే లోపలికి ఎంట్రీ ఇస్తారు. మీకు కావాలంటే మనతో పాటు ఒక పర్సన్ వస్తారు రైడ్ చేయడానికి, డైరెక్షన్స్ చెప్పడానికి, లేదంటే మన ఓన్గా మనం డ్రైవ్ చేయొచ్చు అన్నమాట. పెద్ద ఏమి ఉండదు, పెడల్స్ తొక్కుతూ ఉంటే ముందుకి వెనక్కి కోఆర్డినేషన్ అయ్యి ఈ మూవ్ అయితే వెళ్ళిపోతుంటుంది. మధ్యలో ఒకటి రాడ్ లాగా ఉంటుంది, గేర్ రాడ్ లాగా, దాన్ని మూవ్ చేస్తుంటే అటు సైడ్ ఇటు సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. చిన్నగా బ్యాలెన్స్ చేస్తే వెళ్ళిపోవచ్చు, ఇది పెద్ద లోతు ఏమి ఉండదు. వాటర్ కూడా చూసారు కదా, ఒక సైడ్ గోనులాగా వేస్తున్నారు, కొండ మీద నుంచి పడే వాటర్ మొత్తం ఇట్లా వదులుతారు ఇంట్లోకి. వాటర్ కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నాయి. అలాగే ఈ వాటర్లో చాలా అంటే చాలా ఫిషెస్ ఉన్నాయి, అవి చూడాలనుకుంటే మీరు ఏం లేదండి, పక్కనే వాళ్ళు బొరుగులు ప్యాకెట్ అమ్ముతారు 10 రూపాయలకు, చిన్న బొరుగు ప్యాకెట్ అని, అవి తీసుకొని దీంట్లో వేస్తే ఈ చిన్న చిన్న ఫిషెస్ కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట బొరుగులు తినడానికి. చూసారు కదా ఇక్కడ మేము కొంచెం వేయగానే ఆ బొరుగు మిస్ అయిపోతుంది, ఫిషెస్ వస్తున్నాయి. ఫస్ట్లో అయితే తక్కువ కనపడతాయి కానీ ఇలా వేసే కొంది అవి పడపడ మొత్తం తినేస్తూ పైకి అయితే కొన్ని ఎగిరి కూడా పైకి వస్తున్నాయి పెద్దవి అయితే క్యాచ్ చేయడానికి. మేము కూడా బొరుగులు తీసుకొని ఇలా ఫిషెస్కి అయితే పెట్టేశాము. చూసారు కదా ఎన్ని వచ్చాయో. ఇలా రైడింగ్కి వెళ్ళేటప్పుడు కూడా బొరుగులు తీసుకొని వెళ్ళాలన్నమాట, ఇంకా పెద్ద పెద్ద ఫిషెస్ చూడొచ్చు. మా బాబు ఇలా బొరుగులు వేస్తూ బోట్ రైడ్ చేస్తూ ఉందన్నమాట, బోటింగ్ చేస్తుంది. మేము ఇలా వాటర్తో తనని ఏడిపిస్తూ ఉన్నాం మీద చల్లుతూ. అప్పుడే ఈ బొరుగులు తినడానికి డక్స్ కూడా వచ్చాయి అక్కడ. డక్స్ వ్యాన్ ఇది, మనం అలా వేయగానే ఫాస్ట్గా తినేస్తుంది, బోటును అయితే చేజ్ చేస్తుంది అన్నమాట అది. ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి, అన్నీ వాటర్లో జలకాలాడేసి వెళ్ళిపోతున్నాయి అన్నమాట పైకి. ఇంకోటి బ్లాక్ కలర్ది కూడా ఉంది, బ్రౌన్ కలర్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్వి కూడా అక్కడ ఉన్నాయన్నమాట. మీరు బోట్ రైడ్ చెయ్యకపోయినా కొలను చుట్టూ తిరగడానికి ఫుట్పాత్ కూడా ఉంది, అలా తిరుగుతూ కూడా ఇదంతా చూడొచ్చు అన్నమాట. వాటర్ చూసారా గోనులోంచి ఎలా వచ్చేస్తుందో. ఇక్కడ ఫిషర్ మ్యాన్ కూడా ఉన్నాడు, ఇది రియల్ కాదు ఫేక్ అన్నమాట. చుట్టూ 4 వైపులా ఉంటారు ఇట్లా నెట్ వేసి ఫిషెస్ పడుతున్నట్టు. అలాగే మధ్యలో శివుడు కూడా ఉన్నారు అక్కడ బ్రౌన్ కలర్లో, అది అంత క్లియర్గా కనిపించట్లేదు. ఇదిగోండి ఇదే అన్నమాట, అంటే నటరాజ అంటారు కదా శివుణ్ణి, ఆ అవతారం నాట్యం చేస్తున్నట్లుగా ఒకటైతే ఉంది ఇక్కడ.
చుట్టూ జనాలు కూడా ఉన్నారు. బోట్ రైడ్ చేయని వాళ్ళు సైడ్ నిలబడి చూస్తూ ఉన్నారు, చుట్టూ కొలం చుట్టూ తిరుగుతూ. మధ్యలో పార్క్ కూడా ఉంది. ప్రస్తుతానికి అయితే ఎంట్రీ లేదు. ఇలా బోట్ రైడ్ అయితే కంప్లీట్ చేసేసాం మేమైతే, అంటే కంప్లీట్ చేయలేదులేండి, ఇంకా ఆల్మోస్ట్ ఒక రౌండ్ అయితే వేసాము. ఒక్కసారికి ఒక రౌండ్ వేయచ్చు. మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే మేమే ముందు వచ్చేసామని. కాకపోతే మేము కావాలని లేట్గా వచ్చాము, వెళ్ళామంటే రౌండ్ ఫినిష్ అయిపోతుంది కదా, అందుకనే ముందుకి వెనక్కి అటు ఇటు డ్రైవ్ చేస్తున్నట్లుగా చేసి కొంచెం నిదానంగా స్లోగా వచ్చాము. ఆ బొరుగులు వేస్తుంటే పెద్ద పెద్ద ఫిషెస్ ఎగిరి మీద పడుతున్నట్లుగా వస్తున్నాయి పైకి, అందుకని చెప్పేసి పిల్లలు మేము కొంచెం స్లోగా వచ్చేసాము. పడవ షికార్ అయితే పూర్తయిపోయింది. ఇలా పడవ రాగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు బోటుని సైడ్కి లాగేసి పట్టుకుంటారు, అప్పుడు మనం దిగాలన్నమాట. ఇలా పడవ షికార్ అయిపోయింది. మొత్తానికి పిల్లలకైతే ఎలాంటి అలసట లేదన్నమాట, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, రన్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మనకి టాయిలెట్స్ కావాలంటే టాయిలెట్స్ కూడా ఉంటాయి సైడ్ ఈ చెట్లలో, కావాలనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. మళ్ళీ ఇంకొక రౌండ్ కావాలంటే పీచ్ మిఠాయి ట్రై చేయొచ్చు. మేము ఇంకొకసారి కూడా క్యాండీ తినేసాము, షుగర్ క్యాండీని. మరి ఎక్కువ తినకండి, పళ్ళకి క్యావిటీస్ వస్తాయన్నమాట. జీవితాంతం ఉండాలి కదా మన పళ్ళు, మనతో పాటు ముసలోళ్ళం అయిపోయినా కానీ, అందుకని తక్కువగా తినండి. ఇది ఇంతకుముందు మనం ఇది ట్రై చేసాం కదా కారు, టాయ్ కారు, దాని దగ్గరది అన్నమాట. దీన్ని ఏమంటామో నాకైతే ఐడియా లేదు. సైడ్ ఎలాస్టిక్ లాంటి థ్రెడ్స్ ఉంటాయి, వాటితో మనల్ని కట్టేస్తారు. కాకపోతే ఇంత వెయిట్కి ఇంత అని ఉంటుంది. మా బాబు వెయిట్ బాగా తక్కువ అయినట్లు అనిపించింది, అందుకే అది అంతగా ఊగట్లేదు అన్నమాట. అంటే కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటే కింద వచ్చేసి ఒక మ్యాట్ లాగా ఉంటుంది కదా, దాన్ని టచ్ అవ్వగానే రిటర్న్ పైకి ఎగరాలన్నమాట. కాకపోతే అలా ఎగరట్లేదు. ఫస్ట్ స్లోగా అంటే తక్కువ స్పీడ్ తోటి జంపింగ్ అయితే ఉంటుంది. ఉండే కొంది స్పీడ్ బాగా పెంచుతారు, అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటే పైకి ఎగురుతారు. పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఈ బంగీ జంప్ ట్రై చేస్తున్నారు పిల్లలు. ఆకాశాన్ని టచ్ చేయాలని చెప్పేసి ఎగురుతూ ఉన్నారండి. ఒకరి మీద ఒకరు పడుతూ రౌండ్ రన్నింగ్లు చేస్తూ చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు. ఇది కూడా ఇది అయిపోయాక షాపింగ్ టైం అన్నమాట. కొన్ని స్టాల్స్ లెఫ్ట్ సైడ్లో ఉన్నవి ఓపెన్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ పిక్చర్స్ తోటి మన పేర్లు కావాలంటే పేర్లు రాసిస్తారు, అలాగే చిన్న చిన్న కొటేషన్స్ లాగా అంటే సింబల్స్ లాగా పిక్చర్స్ కూడా పెట్టిస్తారనమాట. ఇది వేరే వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ పేర్లు అన్నీ వచ్చేలాగా డిజైన్ చేయించుకున్నారు. చూసారు కదా లెటర్స్ అన్నీ అలా ఉంటాయి ఒక పెద్ద బాక్స్లో, అవన్నీ పెట్టి ఇలా గ్లూ వేస్తే అంటుకుపోతూ ఉంటాయి అన్నమాట. ఓన్లీ ఇలా ఫ్రేమ్ లాగానే అని కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్స్ కూడా ఉంటాయి. అంటే ఇది ఓన్లీ జస్ట్ వుడ్ మీద కట్ చేసిందే కదా, ఇలా నేమ్స్ అన్నీ సెట్ చేసింది. ఇలా కాకుండా మీకు కావాల్సినట్లుగా కీ చైన్గా కావాలంటే కీ చైన్గా, లేదంటే ఏదైనా ఐటమ్స్ పెట్టుకునే బాక్స్ టైప్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే వాళ్ళ దగ్గర ఉంటాయండి. అన్నీ వీడియో తీయడానికి కుదరలేదు కాబట్టి కొన్ని చూపిస్తున్నాను చూడండి. ఇలా అంటే ఒక్కొక్క టీపాయ్ మీద పెట్టుకుంటాం కదా, అట్లా డిఫరెంట్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఎవరో డిజైన్ చేయించుకున్నారు, చాలా బాగుంది కదా, అన్ని పిక్చర్స్ పెట్టించి. ఇలా కీ చైన్ కూడా డిజైన్ చేయించవచ్చు. ఇది అక్క వాళ్ళ పాప డిజైన్ చేయించుకుంది, స్మైలీ క్వీన్ అని చెప్పేసి. అలా స్మైలీ పెట్టాలా క్వీన్ పెట్టాలా అని అడిగితే నేను స్మైలీ క్వీన్ అని రెండు పెట్టేయమని చెప్పాను. మీరు కూడా మీకు నచ్చిన కీ చైన్ తీసుకొని దానికి మీకు నచ్చిన కొటేషన్ అక్కడ పిక్చర్స్ చిన్న చిన్నవి ఉంటాయి అవి గ్లూ పెట్టి అంటించేసేయండి, మీ కిచెన్ రెడీ అయిపోతుంది. అలాగే ఇక్కడ పెద్ద పెద్ద కూజాలు అలాగే విగ్రహాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ స్టాల్ క్లోజ్ ఉంది, ఓపెన్ చేసినప్పుడు వచ్చి కావాలంటే షాపింగ్ చేయండి. ఇవి వచ్చేసి ఫ్లవర్ వాజెస్ అన్నమాట, కింద అంతా చెక్క ముక్కలతో తయారు చేసింది. ఇలా స్టాల్స్లో అమ్ముతూ ఉన్నారు. బట్టలు కూడా షాపింగ్ చేయొచ్చు. అలాగే వీటి దగ్గర చెట్లతోటి పార్కింగ్ ఏరియాకి ఈ స్టాల్స్కి మధ్య ఉన్న గ్యాప్లో ఒక డిజైన్ ఉంది, ఫొటోస్ తీయడానికి చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ అలాంటివి పర్ఫార్మెన్సెస్ జరుగుతూ ఉంటాయని చెప్పాను కదా, దానికి సంబంధించిన ఆడిటోరియం అనమాట. చిన్నది నటరాజు విగ్రహం ముందు చిన్న స్టేజ్ లాగా ఉంటుంది. అలాగే ఇక్కడ మన తెలుగు తల్లి అనేసి అది విగ్రహం కూడా పెట్టినారు, చాలా బాగుంది కదా.
సండేలో ఎంపీ థియేటర్ అయితే మేము మిస్ అయ్యాము, నెక్స్ట్ టైం ట్రై చేద్దాము. ఇవాళ ఇంతే అని చెప్పేసి ఎగ్జిట్ అయిపోతున్నాం అన్నమాట. చాలా లేట్ అయిపోయింది, ఈవినింగ్ కూడా అవుతుంది కదా. సో థ్యాంక్ యూ విజిట్ అగైన్ అని కూడా ఉంది. మన వీడియో అయితే ఇంకా అయిపోలేదు. ఇది పార్కింగ్ ఏరియా, పార్కింగ్కి వచ్చాము. ఇక్కడ చిన్న చిన్న ఎలిఫెంట్స్ అలాగే హార్స్ ఇలాంటివి మట్టితో చేసిన బొమ్మలు ఉన్నాయి. వెల్కమ్ చెప్తూ పార్కింగ్లోకి, ఆఫీస్ పార్కింగ్ హ్యాండ్క్రాఫ్ట్ మ్యూజియం అని ఇంకా డిఫరెంట్వి ఉన్నాయన్నమాట. వాటిని చూసి మిగతావి కూడా మీరు కొంచెం ఎర్లీగా వచ్చేసి అన్నీ విజిట్ చేయండి. ఇది ఎంట్రన్స్ లాగా ఉంది. అక్కడ నాకు తెలిసి రూమ్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటాయేమో, మేమైతే చూడలేదు. ఇదేంటి అనుకుంటున్నారా, ఏ గ్రద్ద వేలో కోడి వేలో అనుకుంటున్నారా, కాదు, అక్కడ పార్కింగ్లో ఉన్న చెట్టుది అన్నమాట. మేము స్వీట్ కార్న్ తీసుకొని బయట తింటూ సరదాగా టైం పాస్ చేస్తూ కూర్చున్నప్పుడు నాకు ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ చెట్టు ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అందుకే దాన్ని కూడా మన వీడియోలో పెట్టేశాను అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళాక భోజనం చేయడానికైతే మేము తబూన్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది శిల్పారామంకి దగ్గరలో, అక్కడికి వెళ్ళాము. ఇంతకీ వీడియోలో పెట్టడానికి గల రీజన్ ఏంటి అనుకుంటున్నారా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్ రెస్టారెంట్లలాగా చైర్లు టేబుల్స్ ఉండవు అన్నమాట, అందరు ఇలా కింద కూర్చొనే తినాలి. ఇది అరబిక్ స్టైల్ రెస్టారెంట్ అన్నమాట. అంతా బ్లర్డ్గా కొంచెం క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా డిఫరెంట్గా ఉంటుంది, చీకటిగా. లోపలికి వెళ్ళే కొంది అంత చీకటి అనిపించలేండి, భయం కూడా వేయదు. చిన్న చిన్న గదుల్లాగా కట్టుంటారనమాట, ఫ్యామిలీతో వెళ్ళేసి మనం అలా కూర్చొని ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ భోజనం చేయొచ్చు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే థాలీ అనేసి పెద్దది ఒక ప్లేట్లో వస్తుంది, డిఫరెంట్ డిఫరెంట్ నాన్ వెజ్ ఐటమ్స్, మీకు చికెన్ కావాలంటే చికెన్, మటన్ కావాలంటే మటన్, ఫిష్, అలా ఉంటుంది. ఇక్కడ బిర్యానీ, ఆ బిర్యానీ గ్రేవీ అయితే చాలా బాగుంటుంది. ఇది ఎగ్జాక్ట్గా హోటల్ తాజ్కి ఆపోజిట్లో ఉంటుంది, హైవేకి దగ్గరలో, డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ బిర్యానీ తిన్న తర్వాత ఛాయ్ తాగుతారు కదా, ఆ ఛాయ్ కూడా చాలా బాగుంటుంది. అంటే టీ డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి ఇలా సీటింగ్ అనేది అరేంజ్ చేశారు, ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ టీ తాగొచ్చు. ఈ సీట్స్ అనేవి టైర్స్తో డిజైన్ చేశారు, తాళ్ళతోటి కుట్టినట్లుగా, బాగుంది కదా. మీరు ఎవరైనా తిరుపతికి దగ్గరలో ఉంటున్నా లేదంటే తిరుపతికి వచ్చినప్పుడు సరదాగా ఒకరోజు రిలాక్స్ అవ్వాలనుకుంటే ఇలా శిల్పారామంలో ఎంజాయ్ చేయండి. పక్కనే ఉన్న తబున్ రెస్టారెంట్లో ఫుడ్ కూడా ఎంజాయ్ చేయండి. ఉండడానికి తాజ్ హోటల్ కూడా ఉంది మీకు కావాలంటే. ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది, మీకు నచ్చింది, ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అనంటే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.